వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. రాష్ట్రంలో ఉన్న IIIT అదే rgukt అడ్మిషన్స్ 2022-23 విద్యా సంవత్సరానికి మనం లాస్ట్ 2 వీడియోస్లో ఏ ర్యాంకు అంటే ఏ మార్కు వద్ద ర్యాంక్ వస్తుందో మనం చూస్తున్నాం. దీంట్లో లాస్ట్ వీడియోలో మనం ఓసి అంటే అదర్ క్యాస్ట్ ఎలాంటి రిజర్వేషన్ లేని విద్యార్థుల యొక్క పరిస్థితి అంటూ చూసాం. అయితే ఇదే ఓసీలో మనకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారు. అంటే ఏంటంటే సో ఓసీ అయి ఉంటారు అంటే వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు, కానీ వీళ్ళ యొక్క ఆదాయం అనేది ఫ్యామిలీ ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. 2 లక్షలు లేక 2 లక్షల కన్నా తక్కువగా ఉంటే వీళ్ళని ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉంది. ఈ రిజర్వేషన్లో మనకు బాయ్స్ ఏ మార్క్స్ వద్ద సీట్ కొడతారు, అలాగే గర్ల్స్ ఏ మార్క్ వద్ద సీట్ కొడతారో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ మార్క్స్ అనేది కేవలం ఒక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించింది కాదు, అన్ని ఇన్స్టిట్యూట్స్ మార్క్స్ కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. అయితే ఈ మార్క్స్ని మీరు కన్సిడర్ చేసేటప్పుడు ప్లస్ 2 అండ్ మైనస్ 2ని కన్సిడర్ చేయండి. సో అయితే ఇక్కడ మనం ఈరోజు ఓసీ బాయ్స్ విత్ ఈడబ్ల్యూఎస్ ఓసీ అయి ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ని ఈడబ్ల్యూఎస్ అంటాం. ఇందాకే చెప్పాను ఎకనామికల్ వీకర్ సెక్షన్. వీళ్ళు రిజర్వేషన్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఎంఆర్ఓ చేత సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీన్నే మనం తెలుగులో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం. సింపుల్ వర్డింగ్లో మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ ఓసీ బాయ్స్ విత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, సో వాళ్ళు ప్రాబబిలిటీగా 585 వరకు సీట్ కొడతారు వీళ్ళు. అంటే వీళ్ళకి 585 సీట్ మార్క్స్ వచ్చిన సీటు కొట్టే అవకాశం అనేది ఉంది. సో ఎందుకు వీళ్ళకి ఓసీ జనరల్ ఓసీతో పాటు వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంది. ఇక ఇదే ఓసీ బాయ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో పాటుగా ఇన్స్టిట్యూట్కి లోకల్ అయ్యి ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లయితే అంటే 10th క్లాస్ అనేది గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి 580 వరకు ఛాన్స్ ఉంది. 580 వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా సీట్ అనేది కొడతారు. ఇది బాయ్స్ గురించి. ఇప్పుడు ఇదే సెగ్మెంట్ గర్ల్స్ గురించి చూద్దాం. ఓసీ గర్ల్ విత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నప్పుడు గర్ల్స్కి అయితే 575 వరకు ఈజీగా సీట్ కొట్టేస్తారు. ఎలాంటి డౌట్ లేదు, వీళ్ళు ఖచ్చితంగా ఈ మార్కులో సీట్ కొడతారు. దీనితో పాటుగా గర్ల్ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ అయి ఉండి దాంతోపాటు ఓసీ అయి ఉండి దీంతో పాటుగా ఆ పాప లేక గర్ల్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండి అలాగే ఆ ఏదైతే ఇన్స్టిట్యూట్కి అప్లై చేస్తుందో ఆ ఇన్స్టిట్యూట్ లోకల్ అయి ఉన్నట్లయితే అలాంటి గర్ల్స్కి 569 మార్క్స్ వచ్చిన సీట్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, మీరు ఎలా చెప్పగలరు? సో దీనికి నా క్లారిఫికేషన్ ఏంటంటే గత సంవత్సరం అడ్మిషన్స్ అనేవి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. అంతకుముందు ఎప్పుడు కూడా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించలేదు. సో మేము డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఆ ప్రీవియస్ 5 ఇయర్స్ ఏ విధంగా ఏ ర్యాంకు వద్ద ఏ మార్కు వద్ద ఎవరికి సీట్ వచ్చింది ఆ డేటా మొత్తం కలెక్ట్ చేశాము. అండ్ దెన్ రీసెంట్గా IIIT బాసరా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్తో ప్రొసీజర్స్ రిలీజ్ చేసినప్పుడు దాన్ని కూడా గ్యాదర్ చేసి ఈ మొత్తం డేటాని ప్రాసెస్ చేసినప్పుడు మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇది కేవలం ఇది మీరు అనుకుంటున్న విధంగా ఎక్స్పెక్టేషన్ కాదు, ఇది బ్లైండ్ ఎక్స్పెక్టేషన్ కాదు, ఇది చాలా సైంటిఫికల్ అథెంటికేటెడ్ మెజర్మెంట్స్తో కూడినటువంటి ఎక్స్పెక్టేషన్. సో కాబట్టి ఇక్కడ మనం చూసిన ఓసీ గర్ల్స్ విత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే 575, అదే గర్ల్ గవర్నమెంట్ స్కూల్లో చదివి లోకల్ ఆ ఇన్స్టిట్యూట్కి లోకల్ అయితే 569 వరకు మార్క్స్ వచ్చినప్పుడు సీట్ అనేది వచ్చేస్తుంది. ఇది 6 ఇయర్స్ ప్రోగ్రామ్, మీకు తెలిసిందే. ఇంతవరకు మనం ఓసీకి సంబంధించిన అన్ని యాంగిల్స్ లేక అన్ని కేటగిరీని కూడా మనం టచ్ చేసాం. ఓసీలో ఉండేటటువంటి అన్ని కేటగిరీస్ కూడా టచ్ చేయడం జరిగింది.
మీరు ఓసి మిగతా వీడియో చూడలేకపోతే దీనికి ముందు ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూసినట్లయితే ఆ వీడియో ఈ వీడియో రెండు వీడియోల్లో ఓసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ డేటాని మీకు ప్రజెంట్ చేశాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రిజర్వేషన్ స్టూడెంట్స్. ఈ రిజర్వేషన్స్ అంటే మనకు తెలిసిందే ఎస్సీ ఎస్టీ బీసీ, బీసీలో మళ్ళీ ఏబీసీ డిఈ ఈ ఉన్నాయి. దీని మనం వేరే సపరేట్ వీడియోలో తెలియజేస్తాము. ఎందుకు? ఎందుకంటే వీడియో అనేది లెంగ్త్ ఎక్కువగా అయిపోతుంది. లెంగ్త్ కాకుండా షార్ట్గా చెప్పాలంటే అది డీటెయిల్డ్గా రాదు, కన్ఫ్యూజన్ అనేది అవుతుంది. సో ఇలాంటి విషయాల్ని కొంచెం డీటెయిల్గా చెప్పాలి అనేది మా ఉద్దేశం. కాబట్టి ప్రతి సెగ్మెంట్ ఇప్పుడు ఓసీ ఏ విధంగా టూ కేటగిరీస్ టూ వీడియోస్ ప్రజెంట్ చేశామో, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా సపరేట్ సపరేట్ వీడియోస్ని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు నాజ్.